फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल धर्मा सोल्ड। फ्रेंड्स विद्या उद्योग संबंध में वार्ता मन चूस फ्रेंड्स स्कूल मरी सबमिटिव असेसमेंट वन प्रश्न पत्र सीआरपी द्वारा पंपाल आंध्रप्रदेश टीचर्स गिल्ड डिमांड राष्ट्र में यह नागुरी नीचे पदो तेदी वरुक प्रति पाठशाला पदो तरगति वरुक सबमिटिव असेसमेंट परीक्ष जो सदर्भंग आ परीक्षा पेपर टीचर् मंडल केन्द्रा की वेली साध्यमे पनी मधिकार सीआरपी द्वारा प्रति रोज पाठशाल पेपर पंपाल आंध्रप्रदेश टीचर् गिल्ड डिमांड प्रति रोज उदय तुम सायंत्र नाग गंटल नलब निमशाल वरुक परीक्ष जो आरो तरगति नीचे पदो तरगति वरुक प्रति रोज उपाध्याय मंडल केन्द्र की वेली परीक्ष पेपर तेजुवाल हेडमास्टर् मरी उपाध्याय सर का पे इकते फ्रेंड्स इक डेट नीचे सबमिट परीक्ष उदय में प्रभुत्व प्रईवेट पाठशाला पद तरगति विद्यार्थुक सबमिट असेसमेंट वन परीक्ष बुधवार नीचे पदो तेदी वरुक निर्वहिस्ट एमओस पे जी जीपीएफ वड्डी रेट 7.1% जनरल प्रोविडेंट फंड इतर फंड वड्डी रेट 7.1% को मंगलवार केन्द्र प्रभुत्व निर्णय दी जनवरी मार्च 31 वरक अमल में उ प्रति मूड नेसारी केन्द्र आर्थिक शाख वड्डी रेट निर्णय प्रस्तुत आर्थिक संवस में नागो त्रैमासका संबंधी 7.1% उसे मूडो त्रैमासक में इदे वड्डी रेट उम्मीदों गमनारह इकते मूड सारे आलस्यमें सीएल कोन जियो टैंगिंग मरी प्रभुत्व उपाध्याय के मरी अन्नी डिपार्टेंट उद्योगस्थल मरी फेशियल रिकग्निशन जरिए यापनी फेशियल रिकग्निशन अटेंडेंस यापरा जी फोन जियो टैगिंग से आया कार्यलय प्रांगणा अटेंडेंस अने पड़ती अंत का याप आया कार्यलयों ओपन अदय पद ना पद गंट विधि हाजर पेय सायं ईद गंटल को मोसारी वेय उदय सायंत्र 30 निमिषाल मुंदु मात्रमे याप पनि मूडु सार्लु आलस्यंगा हाजरु वेस्ते क्याजुअल लीव मरी लीव कट मरी नमोदु चेयडमने जरुगुतदन्नमाट आलस्यंगा कूडा अटेंडेंस वेयकूडदु। इक नवोदयालो प्रवेशालकु नोटिफिकेशन जवाहर नवोदय विद्यालयाल्लो 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది। లేపాక్షి విద్యాలయాల్లో మరి ప్రవేశాలకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ నాగరాజు ప్రకటనలో తెలియజేశారు। 2013 మే 1 2013 మే 30 మధ్య జన్మించి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు జవహర్ నవోదయ నోటిఫికేషన్। ఇకపోతే జీతాల కోసం ఉద్యోగ నిరీక్షణ వివిధ శాఖల పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు నూతన సంవత్సరంలో నిరాశ ఎదురైంది। ప్రతి నెల 1వ తేదీనే జీతాలు జమ కావాల్సి ఉండగా మంగళవారం సాయంత్రానికి కూడా మరి పెన్షన్లు జీతాలు అందని పరిస్థితి అయితే ఉంది। ఇక ఆర్సెట్ సీట్ల రిజర్వేషన్లో మార్పుపై గెజిట్ పిహెచ్డి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఆర్సెట్ రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ ప్రభుత్వం సవర్ణ గెజిట్ను విడుదల చేసింది। పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతతో ఆర్సెట్ రాసిన వారికి ఇప్పటి వరకు 70% సీట్లు ఉండగా వీటిని 50% కుదించారు। జాతీయ అర్హత పరీక్ష నెట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ఓ గేట్ స్లెట్ లాంటి అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రస్తుతం 25% సీట్లు ఉండగా దీన్ని 50% పెంచింది। నెట్ జేఆర్ఎఫ్ఓ గేట్ లాంటి అర్హతలు ఉన్న వారికి 20% సీట్లే కేటాయించడంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ మేరకు సీట్ల రిజర్వేషన్ సవరించారు। ఇందులో ఏ కేటగిరీలోనైనా సీట్లు మిగిలితే మరో కేటగిరీకి మార్పు చేస్తారు కూడా। ఇక పురపాలక ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతుల కృషి ఆ పురపాలక ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులకు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తెలియజేశారు। పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ పురపాలక ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వెల్లడించారు। ఇకపోతే ఇంటర్ బోధన ఎలాగా ఈ నెలతో మరి ముగియనున్న ఒప్పంద అధ్యాపకుల గడువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల గడువు జనవరితో ముగియుతుంటుందో పాఠశాల బోధనపై అయోమయం నెలకొంది। మరి పాఠాల బోధనపై అయోమయం నెలకొంది 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 10 నెలల కాలానికి వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు। ఈ గడువు జనవరి నెలతో ముగుస్తుంది। ఇప్పటి వరకు వీరి సర్వీస్ పొడిగింపై ఎలాంటి అనుమతులు లభించలేదు। ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి। ఏప్రిల్ 15 నుంచి మే 10 వరకు ప్రాక్టికల్ జరుగుతాయి। అలాంటి పరిస్థితుల్లో ఒప్పంద అధ్యాపకులు సేవలు పొడిగించకపోతే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తమవుతుంది। ఇకపోతే నవోదయ ప్రవేశాల కొత్త నిబంధనలు వయోపరిమితి కుదింపు ఆధార్ చిరునామా ప్రాతిపదికపై ఆందోళన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తమవుతుంది। ఏడాది ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 29 నిర్వహించాలని నిర్ణయించింది। అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు। ఈ నెల 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు। అయితే నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు। ఏ జిల్లాలోని నవోదయ విద్యార్థులు ఆ ప్రవేశం కోరుకుంటున్నారో ప్రస్తుత విద్యా సంవత్సరంలో వారు 5వ తరగతి అదే జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు
పొందిన పాఠశాలలో చదివితే ఇంతకు ముందు వరకు సరిపోయేది. తాజా నిబంధనల ప్రకారం చదువుతున్న పాఠశాలతో పాటు విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రుల చిరునామా కూడా అదే జిల్లాలో ఉండాలి, లేకుంటే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఇకపోతే 27న పరీక్ష పే చర్చ. వార్షిక పరీక్షల వేళ విద్యార్థులతో ప్రధాని మరి మోదీ ఏటా నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమానికి తేదీ ఖరారైంది. ఈ నెల 27వ తేదీన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ ముఖాముఖిగా సంభాషించనున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక 17 నైపుణ్య కోర్సులకు పుస్తకాలు ప్రథమ ద్వితీయ డిగ్రీ విద్యార్థులకు పంపిణీ. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా డిగ్రీ విద్యలో ప్రవేశపెట్టిన నైపుణ్య కోర్సులకు కళాశాల విద్యార్థు మరి విద్యాశాఖ పుస్తకాలు తయారు చేసింది. గత 2 ఏళ్లుగా ఈ కోర్సులు అమలవుతున్నా ప్రభుత్వం నుంచి పుస్తకాలు ఇవ్వలేదు. ఇకపై పుస్తకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో కళాశాల విద్యాశాఖ 17 కోర్సులకు పుస్తకాలు రూపొందించింది. మొత్తం 34 నైపుణ్య కోర్సులు ప్రవేశపెట్టగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రస్తుతం 17 కోర్సులు అమలు చేస్తుంది. కాగా ప్రస్తుత నైపుణ్య కోర్సులు చదవాల్సిన ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఈ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఇంగ్లీషు సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ఇంగ్లీషు సోషల్ ఆర్ట్ సబ్జెక్టులకు ఖాళీగా ఉన్నటువంటి 6 అధ్యాపక ఉపాధ్యాయ పోస్టులకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అర్జున్ నాయక్ ప్రకటనలో తెలియజేశారు. అభ్యర్థులు పీజీ బీఈడి సంబంధిత డిగ్రీ నందు 50% మార్కులతో పాస్ అయి ప్రతి సబ్జెక్టులో టెట్ ఉత్తీర్ణ సాధించి ఉండాలన్నారు. అభ్యర్థులు కనీసం 2 స్థాయిలు డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలన్నారు. ఇకపోతే శ్రీ సత్యసాయి జిల్లా అభ్యర్థులు కదిరిలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ యొక్క అప్లికేషన్ అందజేయాలి. డెమో 18వ తేదీన ఉంటుంది. అనంతపురంలో నవోదయ కాలంలో గురుకుల పాఠశాలలో నిర్వహిస్తారు ఈ డెమోని. ఈ డెమోకు అభ్యర్థులు తమ విద్యార్హతతో ధృవపత్రాలతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్తో హాజరవ్వాలి. ఇకపోతే కరోనా దేహమంతా వ్యాపిస్తుంది, శరీరంలో 8 నెలలు ఉంటుంది. అమెరికా పరిశోధన అధ్యయనంలో వెల్లడి కరోనా రెస్పిరేటరీ వైరస్ అని, అది శ్వాసకోశ వ్యవస్థపైన ప్రధానంగా ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. అయితే SARS-CoV-2 వైరస్ ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు సహా శరీరం అంతా వ్యాప్తి చెందుతుందని, వైరస్ ఒకసారి లోపలికి ప్రవేశించిన తర్వాత దాదాపు 8 నెలల పాటు దేహంలో మరి ఉంటుందని పరిశోధనలు తేలింది. COVID-19తో చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్ మార్టం చేసిన తర్వాత సమయంలో సేకరించిన కణజాలాన్ని పరీక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయం గుర్తించారు. ఇక ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు మరో అవకాశం. ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ఓటు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని DRO రాజశేఖర్ మంగళవారం తెలియజేశారు. మార్పులు చేర్పులతో కొత్త ఓటర్ల జాబితాను గత నెల 30న ప్రచురించామని పేర్కొన్నారు. సోమవారం నుంచి అర్హులైన వారు ఓటు హక్కు నవసం నామినేషన్లు చివరి రోజుకు పది రోజులు ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2వ రోజు పన్ను జీతాలు. ఒక సచివాలయ ఉద్యోగులు తప్ప ఇతరులకు రాని వేతనాలు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు జీతాల కోసం 2వ రోజు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన ఉదయానికి జీతాలు పడాల్సి ఉన్నాయి. ఇంతవరకు పడలేదు. 1వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. అయితే 2వ తేదీన సోమవారం రాత్రి సమయంలో సచివాలయ ఉద్యోగులకు మాత్రం జీతాలు పడ్డాయి. అయితే ఇతర శాఖల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఉపాధ్యాయ బదిలీలు కొరికి వచ్చాయనా చూడండి. పలువురు మరి మలుపులు తిరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల అంశం బుధవారం వెలువడే మరి హైకోర్టు తీర్పు కొరికి రానుందని చెప్పేసి దీనికి ప్రభుత్వ వర్గాలు ఉపాధ్యాయ సంఘాలు నుంచి అవునని సమాధానం వస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో వేసిన వ్యాజ్యాలకు సంబంధించి మంగళవారం సాయంత్రం విద్యాశాఖ కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దాంతో బదిలీల పర్వానికి తెరపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తేలనున్న టీచర్ల భవితవ్యం మరి ఉపాధ్యాయ బదిలీల భవితవ్యం గురువారం తేలనుంది. బదిలీలో లబ్ధికి అవసరమైన పాయింట్లు, ప్రాధాన్యత కేటగిరీలు తదితర అంశాలపై వేలాది మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారికి ఊరట కల్పించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు విచారణ ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మధ్యకాలంలో బదిలీల ప్రక్రియపై ముందడుగు వేయకుండా నిలిపివేసింది. ఇక జీతం అందలేదు, అప్పు దొరికింది. ఇక్కడ చూడండి, సామాజిక మాధ్యమంలో ఉపాధ్యాయుడి పోస్టు జీతాలు సకాలంలో అందకపోవడంతో ఉపాధ్యాయుడు వినూత్నంగా సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు స్థానికంగా వైరల్ అవుతుంది. మేము బ్యాంకులో గృహవాహనాలు రుణాలు తీసుకున్నాం. ప్రతి నెల 1 లేదా 2 తేదీల్లో జీతం జమ అయ్యేది. ప్రతి నెల 5న ఈఎంఐ రుణ ఖాతాకు బదిలీ అయ్యేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాం. అయితే ఇప్పుడు సకాలంలో జీతం అందడం లేదు. దీంతో ఈఎంఐ సకాలంలో కట్టలేక జరిమానాలు పడతాయి. ఈ నెల 4వ తేదీ వచ్చిన జీతం అందలేదు. ఈఎంఐ కట్టడానికి బయట అప్పు మాత్రం దొరికింది అంటూ అనంతపురం జిల్లా రాయదుర్గంపట్నానికి చెందిన ఉపాధ్యాయులు పేర్కొన్నారన్నమాట. జవహర్ నవోదయ విద్యాలయాలు 6వ తరగతి ప్రవేశాలు అన్నమాట. దేశవ్యాప్తంగా మొత్తం 649 JN జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 13 విద్యాలయాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు మరో 2 విద్యాలయాలు కేటాయించారు. తెలంగాణలో 9 విద్యాలయాలు
విద్యాలయాలు ఉన్నాయి, జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి, 9 ఉన్నాయి అక్కడ తెలంగాణలో. ఒక్కో విద్యాలయంలో 6వ తరగతిలో గరిష్టంగా 80 మందికి అవకాశం కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధిత జవహర్ నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకు 70% సీట్లు కూడా కేటాయిస్తూ ఉన్నారు. ఇకపోతే దీనికి సంబంధించి ముఖ్య సమాచారం చూస్తే, దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31. విద్యార్థులు దరఖాస్తుతో పాటు ఫోటో, సంతకం, తల్లి లేదా తండ్రి సంతకం, ఆధార్ కార్డు లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్, స్కూల్ హెడ్ మాస్టర్ మంచి వెరిఫికేషన్ సర్టిఫికేటు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ జేపీజీ ఫార్మాట్లో 10 నుంచి 100 కేబీ మధ్యలో సైజు ఉండే విధంగా తయారు చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. ఇక మరి జవహర్ నవోదయ విద్యాలయాల్లో సెలక్షన్ టెస్ట్ తేదీ 29 April. ఓకే, వెబ్సైట్ చూస్తే www.navodaya.gov.in ఆ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఇక పురపాలక టీచర్లకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ వద్దు అని చెప్పేసి వెంకటరామరెడ్డి గారు పేర్కొన్నారు. పురపాలక టీచర్లకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ వద్దని ప్రభుత్వానికి చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి వెల్లడించారు. మంగళవారం మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పురపాలక టీచర్లకు ప్రభుత్వం డీడీఓ అధికారులు ఇచ్చిందని, త్వరలోనే జీపీఎఫ్ అకౌంట్స్ కూడా ఇప్పిస్తామని చెప్పారు. ఇక హెల్త్ స్కీమ్లో ఉద్యోగులు ప్రభుత్వ వాటాపై మౌనం. ఆంధ్రజ్యోతి కథనంపై ఆరోగ్యశ్రీ సీఈఓ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కార్డు అత్యవసర వైద్య సేవలకు సంజీవనిలా ఉపయోగపడుతుందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హరీంద్ర ప్రసాద్ తెలియజేశారు. సోమవారం ఆంధ్రజ్యోతితో ఉద్యోగులకు దక్కని ఆరోగ్య భరోసా శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. అత్యవసర సమయంలో ప్రీ ఆథరైజేషన్ అవసరం లేకుండానే ఫోన్ సమాచారం ఆధారంగా అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్డు ప్రసవం, యాక్సిడెంట్ చికిత్సల్లో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆసుపత్రులు సకాలంలో క్లెయిమ్స్ అప్లోడ్ చేసినప్పుడు వాటిని తక్షణమే బిల్లుగా మార్చి సిఎఫ్ఎంఎస్కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సమర్పిస్తుందని తెలియజేశారు. అయితే ఆంధ్రజ్యోతి కథనానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇచ్చిన వివరణకు పొంతం లేకుండా పోయింది. ఈ పథకంలో ఉద్యోగులు ప్రభుత్వ వాటా ఎంత మేరకు విడుదల చేశారనే విషయాలపై మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఇక యాప్ హరి, ఇక్కడ చూస్తే పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు ఇన్ఛార్జీలకు ఒకవైపు ఇప్పటికే ఉన్న యాప్లు భారంగా మారాయని ఆందోళన చెందుతుంటే అవి చాలవన్నట్లు తాజాగా ఇన్స్పెక్షన్ ఫారం ఒకటి డిజైన్ చేసి దానిలో ఇన్స్పెక్షన్ వివరాలు నమోదు చేసి ఐఎంఎంఎస్ యాప్కు అనుసంధానం చేయాలని ఆదేశించడంపై ప్రధానోపాధ్యాయులు మండిపడుతూ ఉన్నారన్నమాట. సర్కారు బడులు సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ విధానాన్ని ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టారు. తొలిసారి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలుగు ఆంగ్ల విధానం బైలింగ్వల్లో ముద్రించి పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేస్తారు. ఆంగ్లంలో పాఠ్యాంశాలు అర్థం కాని విద్యార్థులు తెలుగులో అర్థం చేసుకుంటూ చదువుకునే విధానంగా వీటిని ముద్రించారు. జిల్లాలో 15 పాఠశాలలు ఎంపిక అవగా రాజమహేంద్రవరం నగరంలో లాలా చెరువు మున్సిపల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దానవాయిపేట మున్సిపల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపికయ్యే ఇప్పటికే 8వ తరగతి నుంచి సిబిఎస్ఈ విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తుండగా వీరు 2024-25 విద్యా సంవత్సరంలో సిబిఎస్ఈ విధానంలో 10వ తరగతి పరీక్షలు రాసే విధంగా అధ్యాపకులు తరఫీదునిస్తానన్నారు. ఇకపోతే సులభంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డులో వివరాలు ఇక నుంచి మరింత సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు పాఠశాల భారత విశిష్ట ప్రాధికార సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటిదాకా ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ పేరు ఉన్న ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉండేది. అడ్రస్ ధృవీకరణ పత్రం లేకుండా ఆధార్లో మార్పులు చేసుకునేందుకు వీలు కలిగేది కాదు. ఇకపై ఈ ప్రక్రియ మరి యూఐడిఏఐ సులభతరం చేసింది. ఆధార్లో అడ్రస్ మార్పు చేసుకునేందుకు దరఖాస్తుదారు కుటుంబ పెద్ద పేరుతో ఉన్న రేషన్ కార్డు, వివాహ ధృవీకరణ పత్రం, పోస్ట్ మరి పాస్పోర్ట్ వంటివి కూడా సమర్పించవచ్చు. ఒకవేళ దరఖాస్తుదారు అడ్రస్ అప్డేట్ కోసం సమర్పించిన ధృవీకరణ పత్రం సరైంది కాదని అనుకుంటే మరి ఉదయ సూచించిన పద్ధతిలో కుటుంబ పెద్ద స్వీయ ధృవీకరణ సమర్పించాలి. ఇక పోతే ఫ్రెండ్స్, ఆధార్లో చిరునామా మార్పు, కుటుంబ పెద్ద స్వీయ ధృవీకరణతో ఆధార్లో చిరునామా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారన్నమాట. ఇక ఉపాధి ఉద్యోగ కల్పనకు లైఫ్ స్కిల్స్ కోర్సులు అన్నమాట. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తమ చదువులు ముగించుకుని బయటకు రాగానే ఉద్యోగ ఉపాధి అవకాశం దక్కించుకునేలా స్కిల్ డెవలప్మెంటు, లైఫ్ స్కిల్ కోర్సులను విద్యాశాఖ శ్రీకారం చుడుతుంది. సాంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకామ్, బీఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా ఈ స్కిల్ డెవలప్మెంటు, లైఫ్ స్కిల్స్ కోర్సులను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పాఠం 10వ కష్టం, ఈ నెల 5 నాటికి సిలబస్ పూర్తి చేయాలి. ఇప్పటి వరకు 60% సిలబస్ పూర్తి అయింది. ఇక్కడ మీరు చూస్తే జనవరి 5వ తేదీ నాటికి 10వ తరగతి పాఠాలు పూర్తి కావాలి. ఏప్రిల్లో జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలి. విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు ఇవి, క్షేత్రస్థాయిలో అందుకు సంబంధించి సన్నద్ధత కనిపించడం లేదు. చాలా చోట్ల 60% పాఠాలు పూర్తి అయ్యాయి. సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోవడం, ఖాళీలు భర్తీ చేయకపోవడం, కనీసం విద్యా వాలంటీర్లు నియమించకపోవడం, విద్యా సంవత్సరంలో మధ్యలో ప్రభుత్వం బదిలీల ప్రక్రియ శ్రీకారం చుట్టడంతో 10వ తరగతి పాఠాలు
మరి తడబడ్డాయి. ఇక్కడ చూస్తే విద్యా క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెలాఖరులోపు సిలబస్ పూర్తి చేసి జనవరి నుంచి పునశ్చరణ పాఠాలు మొదలుపెట్టాల్సి ఉంది. మరి నవంబర్లో జరగాల్సినటువంటి సమ్మిటివ్ వన్ పరీక్ష 2 నెలల ఆలస్యంగా జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభించారు. ఇప్పటిదాకా 60% నుంచి 70% వరకు సిలబస్ పూర్తయినట్లు జిల్లా విద్యాధికారులు చెబుతా ఉన్నారు. ప్రశ్నపత్రాల తరలింపే పెద్ద పరీక్ష. మండల కేంద్రానికి వెళ్ళి తీసుకురావడం ఎలా? అర్ధ గంటలో పరీక్ష కేంద్రానికి తేవడం సాధ్యమేనా? సబ్మిటివ్ వన్ పరీక్షల ప్రశ్నపత్రాలను తీసుకువెళ్లడంపై అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారాయి. అది నుంచి 6 నుంచి 10 తరగతులకు సంబంధించి ప్రశ్నపత్రాలు ఏ రోజుకు ఆ రోజు ఉదయం మండల విద్యా కేంద్రాలయానికి వెళ్ళి తీసుకురావాలి. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకే ముఖ గుర్తింపు హాజరు నమోదు చేయాలి. ఇది పాఠశాల ఆవరణలో వేస్తే హాజరు నమోదు అవుతుంది, లేదంటే సెలవు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఉదయం ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి 9 గంటలకు హాజరు వేసి మండల కార్యాలయంకి వెళ్ళి ఎప్పుడు ప్రశ్నపత్రాలు తీసుకురాగలుగుతారు? కొన్ని పాఠశాలలో మండల కేంద్రానికి 25 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నాయి. ఇంత దూరం వెళ్ళి ప్రశ్నపత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఉదయం 9:30 గంటల నుంచి 6, 8, 10 విద్యార్థులకు పరీక్ష ప్రారంభమవుతుంది. అర్ధగంటలో బడికి వచ్చి మండల కేంద్రానికి వెళ్ళి ప్రశ్నపత్రాలు తీసుకురావడం ఎలా సాధ్యమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఇంచుమించు ఏపీ వ్యాప్తంగా 27,398 క్లియర్ వేకెన్సీలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇకపోతే బడ్జెట్ సమావేశంలో 31 నుంచి ఫిబ్రవరి 1న పార్లమెంటులో మరి 2023-24 పద్దు ప్రవేశపెట్టడం జరుగుతుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభమవుతాయని అధికారిక వర్గాలు సమాచారం. తొలి రోజు ఉదయం ఉభయసభను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు, 2వ బూస్టర్ డోసుపై ఎలాంటి ఆలోచన లేదు కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం 2వ బూస్టర్ డోసుపై మంగళవారం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి 2వ బూస్టర్ డోసుపై ఎలాంటి ఆలోచన లేదని తెలిపింది. ఇప్పటివరకు మొదటి బూస్టర్ డోసుకు అర్హులైన వారిలో కేవలం 28% మంది దాన్ని పొందారు. ముందుగా ఈ డ్రైవ్ను పూర్తి చేయాలి అని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇక నేటి నుంచి సమ్మేటివ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు కూడా సమ్మేటివ్ 1 పరీక్షలు జరుగుతాయి. ఇక ఎంఈఓ 2 ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు, తాడికొండ ఎంఈఓ మరో 2 ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఒక ప్రకటన తెలిపింది. మండలంలో మంగళవారం డిఈఓ శైలజ పర్యటించారు. తాడికొండ పణిదం మండలం పరిషత్తు పాఠశాలను సందర్శించారు. ఆయా పాఠశాల విద్యార్థులు వర్క్ రాత పుస్తకాలు పరిశీలించారు. లోపాలు ఉన్నట్లు గుర్తించి విధులు నిర్లక్ష్యం వహించినందుకు ఉపాధ్యాయులు లక్ష్మీ ఇందిరా రమాదేవి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్యాలెండర్ ఆవిష్కరణ, విద్యార్థుల వికాసం కృషి, విద్యార్థుల వికాసంకి ఉపాధ్యాయులు తగిన కృషి చేయాలని ఇన్ఛార్జి డిఈఓ మధుసూదరావు అన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.